దేశంలో కొత్త రాజ్యాంగం అవసరమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో బీజేపీ భీం దీక్షను చేపట్టింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ధర్మపురి అరవింద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు ప్రతినిధి వెంకటేష్ తిరిగి రాయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నిరసన దీక్షకు దిగింది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో జరుగుతున్న దీక్షకు ఎంపీలు ధర్మపురి అరవింద్ సోయం బాపురావు వద్రే శ్రీరామ్ వీరంతా ఈ దీక్షలో కూర్చున్నారు ప్రస్తుతం దాంతో పాటు బండి సంజయ్ ఉన్నారు కేసీఆర్ అని టీఆర్ఎస్ నేతలు ఒక్కటే చెప్తున్నారు రాజ్యాంగం అనేది జడ పదార్థం కాదు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్పేంటి అని ఏమంటారు రాజ్యాంగాన్ని వేరు రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని వేరు దాని తేడా తెలుసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీని వెనుక కుట్ర ఏందో ఫస్ట్ ఆలోచించాలి మళ్ళా రాజ్యాంగం అనేది మీరు ప్రపంచంలో చూడండి ఏ దేశానికి కూడా లిఖితపూర్వక రాజ్యాంగం లేదు గతంలో ఇందిరాగాంధీ కూడా రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలని ప్రయత్నం చేస్తే ఏ విధంగా భంగపడ్డదో దేశ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి మరి దీన్ని రాజ్యాంగం మార్చడం అనేది కాదు ముఖ్యమంత్రి ఏమన్నాడు రాజ్యాంగాన్ని మార్చడం కాదు తిరిగి రాయాలి అన్నాడు అంటే ఎంత అహంకారం ఒక్కసారి నుంచి తేడా తెలుసుకోవాలి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే ఆయనకున్న ఇబ్బందులు అని చెప్పాలి కదా రాజ్యాంగం వల్ల ఇప్పుడున్న ఇబ్బందులు చెప్పాలి కదా ఇబ్బందులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తమ అధికారాలన్నిటిని కూడా రాష్ట్రాల అధికారాలను లాక్కుంటుంది నియంతృత్వంగా వ్యవహరిస్తుంది అనేది కేసీఆర్ చార్జ్ దానికి సంబంధం ఏంది రాజ్యాంగాన్ని మార్చారు రాయాలన్నా తిరిగి అనేక మార్పులు చేసిన మార్పులు చేయాలంటాడా అలా కుండు సాగు చూపెట్టి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే ఏ రాజ్యాంగా కలవకుండా రాజ్యాంగం అన్నట్టు ఏం కావాలంటే నాకు అడ్డదారులో కుటుంబ సభ్యులు ఓడిపోతే అడ్డదారులు తీసుకొచ్చి మళ్ళీ ఏదో బాధ్యత అప్పేపాలి ఆయన కుటుంబ సభ్యులకే మంత్రి పలువాలి వారసత్వ రాజకీయాలు ఆయనకే ఉండాలి ఎదుటి ప్రశ్నించొద్దు ప్రశ్నించామని అనదొక్కాలి పార్లమెంట్ సభ్యులు తిరగదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యులు తిరగద్దు ఆయనే దోసుకో బంపర్ బంపరాపరిచి వాళ్ళు మాత్రమే దోసుకోవాలి దోసుకోవద్దు అవినీతి చేయడం తప్పు అను అన్నదొక్కాలి అవినీతి సామ్రాజ్యాన్ని గడపాలి గడీలు నిర్మించుకోవాలి ఇదేనా కలవకుంట్ల మళ్ళీ దేశంలో కలకుంట్ల రాజ్యాంగం కలకుంట్ల రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు అంటే కలవ నేను అడుగుతున్నాం కలవకుంట్ల రాజ్యాంగం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కానీ ప్రజలు ఆలోచించుకోవాలి ఇదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి విశ్వాసఘాతకుడు సో మొత్తానికి రాజ్యాంగాన్ని రాయాలన్నటువంటి కేసీఆర్ వ్యాఖ్యలపైన బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది కచ్చితంగా కేసీఆర్ కు రాజ్యాంగం పైన గౌరవం ఉంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ జబ్బార్ నాయక్